हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नोलॉजी ब्रॉडकास्ट यूट्यूब चैनल। ఈ రోజు మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుందాం। ముందుగా క్రిప్టో కరెన్సీని అర్థం చేసుకోవడానికి కొన్ని హండ్రెడ్స్ ఆర్ 1000 ఇయర్స్ పాస్ట్ కి వెళ్దాం। ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఫిజికల్ కరెన్సీ ఆర్ మనీ అనేది ఉండేది కాదు। అప్పటిలో ట్రేడింగ్ సిస్టం నడిచేది। అది ఎలా అంటే, ఒక రైతు బియ్యం పండిస్తే తన దగ్గర ఉన్న ఎక్కువ బియ్యాన్ని వేరే గోధుమలు పండించే రైతు దగ్గరికి వెళ్లి ట్రేడ్ చేసేవాళ్ళు। ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ ని మీరు వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఆర్ వేరే వస్తువులకు కూడా మీరు మ్యాచ్ చేయొచ్చు। బట్ ఈ సింపుల్ ట్రేడింగ్ సిస్టమ్ లో ఒక ఫ్లా ఉంది। అదేంటంటే, ట్రేడింగ్ జరిగేటప్పుడు చేసే ఐటమ్స్ కి ఆర్ ట్రేడర్స్ మధ్య యాక్యురేట్ వాల్యూ ఉండకపోవచ్చు। అందుకే కరెన్సీ వచ్చింది। మనీ, గోల్డ్, సిల్వర్, డిఫరెంట్ కాయిన్స్, ఇలాంటి సిస్టమ్ అనేది కరెన్సీగా వచ్చింది। సో అప్పటి నుండి ఇలా ట్రేడింగ్ బదులు వాళ్ళు మనీ లేదా గోల్డ్ కాయిన్స్ లేదా సిల్వర్ కాయిన్స్ ని వాల్యూ కింద ఒక ఐటమ్ కి ఇచ్చి వాళ్ళు ఆ ఐటమ్ ని పర్చేస్ చేసేవాళ్ళు। ఈ ప్రాసెస్ జరుగుతుండగా బ్యాంక్స్ ఫామ్ అవడం వల్ల గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ మనీలోకి తెచ్చింది। అంటే ఏంటంటే, గవర్నమెంట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ పేపర్ కి ఇంత వాల్యూ అని చెప్పేది। జస్ట్ లైక్ 100 రూపీస్, 500 రూపీస్, 200 రూపీస, 2000 రూపీస్ ఎక్సెట్రా। ఈ మనీ అనేది స్టేబుల్గా ఉండదు। ఎలాగంటే, రాత్రికి రాత్రే ఒక కరెన్సీ నోట్ని గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయొచ్చు, లేదా ఆ నోట్ని రీప్లేస్ చేస్తూ వేరే కొత్త నోట్ని సిస్టంలోకి తేవచ్చు। సో ఈ కరెన్సీ యొక్క వాల్యూ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది। అందుకనే ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్. నౌ 21st సెంచురీలో ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ రెవల్యూషన్ వల్ల మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి వచ్చాయి, లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎక్సెట్రా। సో వీటి వల్ల యూజర్స్కి ఈజ్ ఆఫ్ యూజ్ అనేది బాగా అలవాటైపోయింది। అంటే మనం ఫిజికల్ మనీని ఇవ్వకుండానే ఆన్లైన్లో మనకు నచ్చిన వస్తువుని పర్చేస్ చేస్తున్నాం। సో ఈ ప్రాసెస్ అంతా మన బ్యాంక్ అండ్ ఐటమ్ని సెల్ చేసే వాళ్ళ బ్యాంక్ రికార్డ్స్లో ఉంటుంది, జస్ట్ లైక్ స్ప్రెడ్షీట్స్ ఆర్ ఎక్సెల్ బుక్స్ లాగా। బట్ ఈ ప్రాసెస్కి మీడియేటర్స్ కూడా ఉంటారు, లైక్ వీసా, ఫోన్పే, పేటిఎం ఎక్సెట్రా। వీళ్ళు ఏంటంటే, ట్రాన్సాక్షన్స్ చేసినందుకు ఛార్జెస్ చేస్తారు। అండ్ మీరు కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ని వాడి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్ యాన్యువల్గా పే చేస్తూ ఉంటాం ఆ పర్టికులర్ బ్యాంక్కి। ఇదంతా నేషనల్ వైడ్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే। అదే మీరు కనుక ఇంటర్నేషనల్ వైడ్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మీకు ట్యాక్సెస్ కానీ ఆ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి। సేమ్ ప్రాసెస్ని ఒకే ఒక హ్యూజ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ని క్రిప్టో కరెన్సీ మెయింటైన్ చేస్తుంది, దాన్నే లెడ్జర్ అంటారు, ఇండివిజువల్ టు బ్యాంక్స్ అండ్ థర్డ్ పార్టీస్. అందుకనే ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో దీనిలో పాయింట్ ఏ నుండి పాయింట్ బికి ట్రాన్సాక్షన్లు ఏవేవి జరిగాయి అనేది రికార్డ్స్ ఉంటాయి। సో ఈ ప్రాసెస్ అనేది చాలా సెక్యూర్. అది ఎలా అంటే, ఒక షాప్ కానీ మాల్ కానీ ఒక 10 కంప్యూటర్ సిస్టమ్స్ని ఇలా బిట్కాయిన్ ఉన్న సిస్టంలో టైఅప్ అయి ఉన్నాయి. సో మీరు ఏమన్నా బిట్కాయిన్ యూజ్ చేసి ఏదన్నా ఐటమ్ని పర్చేస్ చేస్తే ఆ అప్డేట్ అనేది ఆ 10 సిస్టమ్స్కి వెళ్ళిపోతుంది. సో ఇండివిజువల్ సిస్టమ్ ఎక్కడున్నా మీ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తుంది. దీనివల్ల ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీరే చేశారో లేదా వేరే వాళ్ళు ఎవరన్నా హ్యాకింగ్ చేయడానికి ట్రై చేశారో అన్నది ఆ ఆర్గనైజేషన్ లేదా ఆ మాల్కి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అది ఎలాగంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో 10 సిస్టమ్స్ ఉన్నట్టు అనుకుంటే, ఈ 10 సిస్టమ్స్లో మీరు 9 సిస్టమ్స్ మీరు కరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేశారు అంటే అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాయి. ఈ మధ్య ట్రాన్సాక్షన్లో ఎవరైనా హ్యాకర్ ఆ హ్యాకింగ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని వాళ్ళ అకౌంట్లోకి తీసుకోవాలనుకుంటే ఆ 1 సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల హ్యాకర్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మనీని దొంగలించడానికి టాస్క్ అనేది చాలా ఇంపాసిబుల్ అవుతుంది. ఇలాగా ఒకే ఒక హ్యూజ్ ట్రాన్సాక్షన్ హిస్టరీని మెయింటైన్ చేయడం అనేది చాలా యూనిక్ ఐడియా. అండ్ ఏ ట్రాన్సాక్షన్ జెన్యున్, ఏ ట్రాన్సాక్షన్ ఫేక్ అన్నది తెలుసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలాంటి ప్రాసెస్లో మనం ఇప్పటిదాకా వాడుతున్న అండ్ ఇప్పుడు వాడుతున్న సిస్టమ్ని కంపేర్ చేసుకుంటే, లైక్ ఒక పర్సన్ ఈ కామర్స్ వెబ్సైట్ నుండి ఏదో ఒక ఐటమ్ని కొన్నాడు, లేదా ఒక మాల్కి వెళ్ళి ఒక ఐటమ్ని పర్చేస్ చేశాడు. సో ఆ ట్రాన్సాక్షన్ని జెన్యునా కాదా అని నిర్ధారించడానికి ఆ
పర్సన్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఏ బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యింది మనీ అనేది చెక్ చేయాలి. అండ్ తీసుకున్న బ్యాంక్, లైక్ ఎవరైతే ఐటమ్ సెల్ చేస్తున్నారో ఆ సెల్లర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చెక్ చేయాలి. ఇలాగ మధ్యలో థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని కూడా చెక్ చేయాలి, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఆ ట్రాన్సాక్షన్ అనేది జెన్యున్ ఫేక్ అనేది. సో ఈ ప్రాసెస్ని మొత్తం సింప్లిఫై చేస్తుంది. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ యొక్క ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇంటర్నేషనల్ లిమిట్స్ అనేవి ఉండవు, డైలీ లిమిట్స్ అనేవి ఉండవు. ఎంత కావాల్సి వస్తే అన్ని బిట్ కాయిన్స్ని కానీ ఎథీరియం కాయిన్స్ కానీ ఏ క్రిప్టో కరెన్సీని అన్నా ఎక్కడికన్నా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అండ్ ఆ ట్రాన్సాక్షన్ కూడా లోకల్గా ఉండాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఇండియా నుండి యుఎస్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆర్ వైస్ వర్సా చేయాలన్నా మీకు ట్రాన్సాక్షన్ ఫీ అనేది జీరో. అంతేకాదు ఈ ఎక్స్చేంజ్ రేట్స్ కూడా పని ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియన్ రూపీ ఇవాళ ఒక డాలర్కి వచ్చేసి 80 రూపీస్ అయింది. సో అలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు. ఒక బిట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రస్తుతం ఆ బిట్ కాయిన్ యొక్క వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ పర్టికులర్గా ఒక కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాల్యూ అనేది వస్తుంది. ఈ క్రిప్టో కరెన్సీ అనేది మనం ప్రస్తుతం వాడుతున్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్తో కంపేర్ చేస్తే చాలా సెక్యూర్. ఎందుకంటే పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అయిన బిట్ కాయిన్, ఎథీరియం ఇవన్నీ బ్లాక్ చైన్ అనే మోస్ట్ సెక్యూర్ ప్రాసెస్ని ఫాలో అవుతాయి. బ్లాక్ చైన్ పేరులోనే ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక హ్యూజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని అన్నీ లెడ్జర్ రూపంలో సేవ్ అయ్యబడి ఉంటుంది. సో ఈ లెడ్జర్ని బ్లాక్ చైన్ అనే ప్రాసెస్ డిఫరెంట్ బ్లాక్స్గా డివైడ్ చేస్తుంది. ఈచ్ బ్లాక్లో ఎవరు ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించిన పర్టికులర్ హ్యాష్ ఐడి, అండ్ ఇలాగా ఆ బ్లాక్స్కి కనెక్షన్ ఉంటుంది. సో మీరు లాస్ట్ మంత్ ఒక బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేశారు, దానికి ఒక పర్టికులర్ బ్లాక్ ఉంటుంది. ఈ మంత్ ఇంకో బిట్ కాయిన్ని ట్రాన్స్ఫర్ చేసి ఒక ప్రోడక్ట్ని కొన్నారు, సో ఈ మంత్ జరిగిన ట్రాన్సాక్షన్కి పర్టికులర్గా ఇంకొక బ్లాక్ క్రియేట్ అవుతుంది. అండ్ లాస్ట్ మంత్ చేసిన బ్లాక్కి ఈ మంత్ చేసిన బ్లాక్కి హ్యాష్ ఐడి అనేది కనెక్షన్ ఉంటుంది, ఒక చైన్ లాగా అన్నమాట. సో ఎవరన్నా ఈ ప్రాసెస్ని హ్యాక్ చేయాలంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే బిట్ కాయిన్ మైనింగ్ అనేది హ్యూజ్ రిసోర్సెస్తో కూడుకున్న పని. మనం అలాంటిది ఒక ఎంటైర్ ట్రాన్సాక్షన్నే హ్యాక్ చేయాలంటే థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ఈ బిట్ కాయిన్ మైనింగ్కి యూజ్ చేయాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని హ్యాకింగ్ అనేది ఈ బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీలో జరగడం అనేది ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేటప్పటికి ఫ్లక్చుయేషన్స్. ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అని అవ్వచ్చు, ఈథీరియం అని అవ్వచ్చు, ఆ వాల్యూ అనేది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంది. లైక్ ఒకసారి చాలా హై వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి చాలా లో వాల్యూకి పడిపోతుంది. సో స్టెబిలిటీ అనేది ఈ క్రిప్టో కరెన్సీస్లో లేదు. అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ది గవర్నెన్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఫిజికల్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేస్తే ఐటమ్ని, అది ఓకే. బట్ మీరు కనుక ఆన్లైన్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ స్కామ్స్ అనేవి జరగచ్చు. లైక్ ఏదో ఒక ఈకామర్స్ని యూజ్ చేసి మీరు ఒక ప్రోడక్ట్ని కొన్నారు, ఆ సెల్లర్కి మీరు ముందుగానే పే ఆన్ డెలివరీ కాకుండా క్రిప్టో కరెన్సీని యూజ్ చేసేసి పే చేసేసారు. సో ఆ సెల్లర్ అనేవాళ్ళు మీకు ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వచ్చు. ఫైనలీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్రిప్టో కరెన్సీ గురించి మీకు ఏమన్నా నాలెడ్జ్ వచ్చింది, అర్థమైంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.